చాలా దేశాలలోని పార్లమెంటు హౌస్లలో అందరికన్నా ఎక్కువ కాలం కొనసాగిన సభ్యుడిని ఫాదర్ ఆఫ్ ది హౌస్ అని ఎలా పిలుస్తారో, సభలో అతిపిన్న వయస్కుడిని బేబీ ఆఫ్ ద హౌస్ అని అంటారు. అయితే ఇది అనధికారిక టైటిల్ మాత్రమే. ఈ పదం చాలా తరచుగా బ్రిటిష్ పార్లమెంటు సభ్యులకు వర్తిస్తుంది. బ్రిటన్లో ఎంపీగా పోటీ చేయాలంటే కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. కేంబ్రిడ్జ్ గ్రాడ్యుయేట్ అయిన 22 ఏళ్ల శామ్ కార్లింగ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు. నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జ్ షైర్ నుంచి స్వల్ప మెజారిటీతో నెగ్గిన లేబర్ పార్టీ అభ్యర్థి శామ్ కార్లింగ్ హౌస్ ఆఫ్ కామన్స్లో అతిపిన్న వయస్కుడు కావటంతో అనధికారికంగా బేబీ ఆఫ్ ది హౌస్ బిరుదు పొందవచ్చు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన కార్లింగ్ కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి శైలేష్ వరాను 39 ఓట్లతో ఓడించారు. తన విజయాన్ని రాజకీయ ప్రకంపనగా ఆయన అభివర్ణించారు. కేంబ్రిడ్జ్లో కౌన్సిలర్గా వ్యవహరిస్తున్న కార్లింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారట. ఈ మధ్యనే ఆయన రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఈశాన్య ఇంగ్లాండ్ ప్రాంతంలోని ఓ సాధారణ పట్టణంలో కార్లింగ్ పెరిగారు. అది చాలా వెనుకబడిన ప్రాంతం. గతంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇదే తనను రాజకీయాల వైపు నడిపించిందని అంటారు ఈ యంగెస్ట్ ఎంపీ. పీటర్బరో నగరం కేంద్రంగా ఉండే ఆయన నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం పరిష్కరించేందుకు చాలా సమస్యలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో ఎక్కడికి వెళ్లినా క్షేత్రస్థాయిలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తాయని కార్లింగ్ అంటున్నారు. లేబర్ పార్టీ పాలనలో గణనీయమైన మార్పులు వస్తాయని, ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని అందించగలమనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నానంటున్నారు కార్లింగ్. ఇదిలా ఉంటే 1832 సంస్కరణ చట్టం తర్వాత హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన అతిపిన్న వయసు వ్యక్తి రికార్డ్ మైరీ బ్లాక్ పేరిట ఉంది. 2015 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈ స్కాటిష్ రాజకీయవేత్త వయసు 20 ఏళ్ల 7 నెలల 25 రోజులు.